హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ క్రియేషన్స్ ఈ వీడియోలు ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో తెలంగాణలో విద్యార్థులందరూ కూడా ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే దానికి సంబంధించి ఒక భారీ షాక్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ రోజే ఇంటర్ అయితే ఇస్తామని చెప్పారు ఇరవై ఐదున కాకపోతే దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసినట్టుగా అక్కడ మనకు తెలుస్తుంది సో ఇంటర్ ఫలితాలు విడుదలపై సీఎస్ ఆరా తీశారనమాట తప్పులు దొరలకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నారు ఇంటర్మీడియట్ ఫలితాలు వెళ్లడేపై రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వాటిలో తప్పులు దొరికితే సమస్యలు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం అందుకు సరిపడా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు పూర్తి వివరాలను తెచ్చి తెప్పించుకుని ఫలితాల గురించి ఆరా తీసి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది తీసినట్టుగా సిఎస్ ఆయన వివరాలను సిఎస్ ఇక్కడ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం ఆమోదం తెలపగానే ఫలితాలు వెల్లడించనున్నారు రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించినట్లు అయితే తెలుస్తుంది ఈసారి అరవై శాతానికి పైగానే ఉత్తీర్ణ శాతం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట సో చూశారు కదా ఇరవై ఐదో తరగతి ఈ రోజే ఫలితాలు అయితే ఇస్తామని చెప్పారు కాకపోతే తప్పులు అనేది దొరలకుండా ప్రాబ్లం రాకుండా గత లాస్ట్ ఇయర్లో కాకుండా అలా కాకుండా ప్రజెంట్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాలని చెప్పేసి ప్రజెంట్ పోస్ట్ అయితే చేశారన్నమాట సో విద్యార్థులందరూ కూడా గమనించగలరు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి